న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని ఆంధ్ర రాష్ట్రంలో అరికట్టడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జనతా కర్ఫ్యూకు మద్దతుగా పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలంతా జనతా కర్ఫ్యూకు మద్దతు పలికారు. దేశ చరిత్రలో తొలిసారిగా కొనసాగుతున్న ప్రజా కర్ఫ్యూ ఇదే కావటం గమనార్హం. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన జనతా కర్ఫ్యూ సాయంత్రం 9 గంటల వరకు కొనసాగనుంది. అత్యవసర సేవలు అందించే సిబ్బందితో పాటు వైద్యులు, అంబులెన్స్లు, ఫైర్ సర్వీస్, విద్యుత్, నీటి సరఫరా, సివరేజ్ సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది కూడా ఈ మినహాయింపుకు పనిచేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 63,000 మంది పోలీసులు, 11,000 మంది హోంగార్డులు జనతా కర్ఫ్యూని పర్యవేక్షిస్తున్నారు. రాకపోకలు నిలిచిపోయాయి, ఆలయాలు మూసివేశారు, వివాహ వేడుకలు వాయిదా వేసుకున్నారు. మున్సిపల్ సిబ్బంది చేపల మార్కెట్ను ముయించి పట్టణంలో శానిటేషన్ మెరుగుపరిచేందుకు బ్లీచింగ్ చల్లుతున్నారు. ప్రజలు బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రజలందరూ కరోనా వైరస్ను దేశం నుంచి పారద్రోలేందుకు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొనడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.